బీకే వైద్య భవిష్య జీవన సంస్కృతి అనువంశిక సిద్ధ వైద్య ఆయుర్వేదిక ఛానల్ ఈరోజు మేము చూపించేటువంటి మూలిక రుద్రజడి చెట్టు దీని సంస్కృతంలో రుద్రజట విశ్వతులసి జటావల్లి సుగంధ అంటే సుగంధ అంటే పాల సుగంధిగా వేరు ఇది వేరు హిందీలో సబ్జా దీని తురగంలో కూడా సజ్జ అంటారు ఇది మిక్కిలి సువాసన గల చిన్న చెట్టు తులసి వలె ఉంటుంది దాని గింజలు నల్లగా ఉంటాయి వాటిని సబ్జా గింజలు అంటారు వీటిని తిరణాలల్లో చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం తిరునాలల్లో దీన్ని షర్బతులో పోసిచ్చేవాళ్ళు నీళ్ళలు పోయగానే తెల్లగా జిగటగా తయారవుతాయి చాలా రుచిగా ఉంటాయి దీని విత్తనాలు గుజ్జిగా అయినప్పుడు దీన్ని తాగినట్టుంటే మిక్కిలి చలవ చేస్తుంది మేహ శాంతి చేస్తుంది పైత్య శాంతి వీరి వృద్ధి చేస్తుంది నీకాకనస్తుంది తేలిక కషాయం సెగరోగం ఉత్తరకుం నీరు చురుకు వీటిని పడగొడుతుంది అయితే ఇలాగా కర్ణరోగాలకి అంటే చెవిలో నొప్పి కానీ చెవిలో కురుపు కానీ పోటు కానీ వచ్చినప్పుడు ఈ ఆకు పసురు పోసినటువంటి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది నొప్పి తలనొప్పి కూడా తగ్గిపోతుంది తెలుగు విషయానికి ఇది మందుగా వాడతారు ఇది చాలా విషయాలలో ఔషధంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు ఈ గింజలని నైట్ నీళ్ళల్లో నానబెట్టుకొని పరిగడపని ఉంటే లావు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మీరు వాడి చూడండి చూసి కామెంట్లు కూడా తెలియజేయండి ఇంకా మీకు అనేక విషయాలు తెలియజేస్తాం మేము ప్రతి వీడియోలో చెప్పినట్టుగా ఆడవని పెంచుకుందాం ఇలాంటి మొక్కల్ని ఇళ్ళల్లో నాటుకోవచ్చు అద్భుతంగా మనకి ఉపయోగపడతాయి అడవులని ధ్వంసం చేయకుండా మనం కాపాడగలిగితే అవి మననే రోగాల నుండి అద్భుతంగా కాపాడగలుగుతాయి అందుకే మేము ప్రతి విషయంలో ఈ చెట్ల గురించి అడవుల గురించి చాలా వరకు మాట్లాడుతూ ఉంటాం అందుకే మీకు ఇంకా అనేక రకాల ఔషధాల గురించి తెలియజేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలిగితే ఇంకా నేను రకాలుగా మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు